అందరికీ నమస్కారం అండి. 30 రోజుల్లో ఇంగ్లీష్ అనేటువంటి మన ఈ ప్రోగ్రాంలో 8వ రోజుకి స్వాగతం. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ వచ్చేసి మనము పాస్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఎలా అయితే మనము అంటే ప్రెజెంట్ టెన్స్ గురించి నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం కదా, సో పాస్ట్ టెన్స్ కూడా సింపుల్ వేలో ఎలా నేర్చుకోవచ్చు అనేది నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ అంటే జరిగిపోయింది అని అర్థం అండి. అంటే మనం జరిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు లేదా గతంలో మొదలుపెట్టి ఇంకా జరుగుతూ ఉన్నటువంటివి, ఇలా వీటి గురించి మనము పాస్ట్ టెన్స్ గురించి బేసికలీ మాట్లాడుకుంటాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇందులో పాస్ట్ టెన్స్లో వచ్చేసి సింపుల్ పాస్ట్. నిన్న మనం చెప్పుకున్నాం కదా 4 వర్గాలుగా విభజించారు వీటిని అని. సో అదేంటి, సింపుల్, తర్వాత కంటిన్యూస్, పర్ఫెక్ట్, తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్, అది ప్రతి దానికి, అంటే ప్రజెంట్ టెన్స్కి, పాస్ట్ టెన్స్కి, ఫ్యూచర్ టెన్స్కి. సో ఇవాళ మనం చెప్పుకునే ఫస్ట్ ఇది వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ఫామ్ రాస్తాను నేను ఫస్ట్. ఇందులో ఫామ్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటుంది. వర్బ్ ఇక్కడ V2 ఫామ్ ఉంటుంది. అంటే మనము వర్బ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా నిన్నటి క్లాస్లో. అంటే వర్బ్ అంటే ఏంటి, క్రియ, జరిగేటువంటి పని. బేసికలీ అవి 3 ఫామ్స్లో ఉంటాయి. అయితే వర్బ్స్లో కూడా మళ్ళీ అంటే క్లాసిఫికేషన్ ఉంటుంది. ఎలా అంటే రెగ్యులర్ వర్బ్స్ అని, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఉంటాయి. అంటే ఈడీ జాయిన్ చేసేటువంటి, అంటే పాస్ట్ టెన్స్ అంటే జనరల్గా మనకు ఒక ఐడియా ఏముంటుంది అంటే వర్బ్స్కి ఈడీ అనేటువంటిది జాయిన్ చేస్తే పాస్ట్ టెన్స్ వర్డ్ అవుతుంది అని ఉంటుంది. సో అలా ఈడీ జాయిన్ చేసేటువంటి వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఇర్రెగ్యులర్ వర్బ్స్ కూడా ఉంటాయి. అంటే అవి టోటల్లీ అంటే బేస్లో ఉన్నటువంటి వర్డ్కి, తర్వాత అంటే V1, V2, V3కి టోటల్లీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఫామ్. సో అలాంటి వర్బ్స్ కూడా ఉంటాయి. మనం వర్బ్స్ క్లాస్ వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ V2 ఫామ్ అనేది వస్తుంది. అంటే వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అనేది మనం రాసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. చూడండి, వి వెంట్ తిరుపతి లాస్ట్ మంత్. అంటే మేము లాస్ట్ మంత్ తిరుపతికి వెళ్ళాము అని. ఇక్కడ వెంట్ అనేటువంటిది మీరు చూసినట్లయితే ఇదేంటి అంటే గో, వెంట్, గాన్. ఇవి యాక్చువల్లీ ఇదేమో V1, V2, V3. ఓకే, సో ఇది ఇర్రెగ్యులర్ వర్బ్ యాక్చువల్లీ. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ గమనించినట్లయితే మనము V2 ఫామ్ని వాడాము. అంటే మేము లాస్ట్ మంత్ తిరుపతికి వెళ్ళాము. అంటే ఇది ఆల్రెడీ పాస్ట్లో జరిగిపోయినటువంటి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మై బ్రదర్ కేమ్ యెస్టర్డే. కేమ్ అయినటువంటిది చూసుకున్నట్లయితే కమ్, కేమ్, కమ్. ఓకే, దీని యొక్క 3 ఫామ్స్. సో సెకండ్ ఫామ్ వచ్చేసి కేమ్ అన్నమాట. సో ఇలా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని మనము సింపుల్ పాస్ట్లో రాసుకుంటాం. ఓకే, సో దీని తర్వాత ఉన్నటువంటిది ఏంటి అంటే పాస్ట్ సింపుల్ పాస్ట్కి ఇది. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనము గతంలో అంటే జరుగుతూ ఉన్నటువంటి పని, గతంలో జరుగుతూ ఉన్నటువంటి పని గురించి చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ ఫామ్ని వాడతాం అన్నమాట. అయితే పాస్ట్ కంటిన్యూస్లో మనము వాజ్ లేదా దీన్ని యూజ్ చేస్తాం. వాజ్ లేదా వర్. ఓకే, మరి వాజ్ లేదా వర్ అనేటువంటివి బేసికలీ ఇవి హెల్పింగ్ వర్బ్స్. సో దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి, వాజ్ ఎప్పుడు యూజ్ చేయాలి, వర్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేటువంటిది ఇందులో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వాజ్ యూజ్ చేస్తాము. తర్వాత యూ, వి, దే వచ్చినప్పుడు వర్ అనేటువంటిది యూజ్ చేస్తాము. అయితే ఫస్ట్ మనం దీని యొక్క ఫామ్ రాసుకున్నాము కంటిన్యూస్ది. కంటిన్యూస్ దాని యొక్క ఫామ్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ వర్ ప్లస్ ఐఎన్జి. ఓకే, అంటే సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత వాజ్ లేక వర్ వస్తుంది, ఆ తర్వాత వర్బ్కి ఐఎన్జి ఫామ్ యాడ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది పాస్ట్ కంటిన్యూస్ ఫామ్ యొక్క ఫామ్. అయితే మనం ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూడండి, మీరు బాగా గమనించినట్లయితే 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఐ వాజ్ వాచింగ్ టెలివిజన్. ఓకే, దిస్ ఇస్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. అయితే ఇందులో ఇంకొక కంప్లీట్ అంటే కంప్లీట్ పాస్ట్ టెన్స్లో ఒక సెంటెన్స్ ఉంది. వెన్ మై ఫాదర్ కేమ్, అంటే
మీరు ఇక్కడ ఒక యాక్షన్ అనేటువంటిది జరుగుతూ ఉంది పాస్ట్లో, ఒక యాక్షన్ అనేది కంప్లీట్ అయింది. అంటే నేను టీవీ చూస్తున్నప్పుడు మా ఫాదర్ వచ్చారు. ఈ యాక్షన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఇన్కంప్లీట్, అంటే అది కంప్లీట్ అయింది అవ్వలేదు. అక్కడ ఐ వాజ్ వాచింగ్ టెలివిజన్, అంటే పాస్ట్లో ఆ యాక్టివిటీ కంటిన్యూ అవుతోంది, అది స్టాప్ అవ్వలేదు. వెన్ మై ఫాదర్ కేమ్, మా ఫాదర్ వచ్చారు, అంటే ఒక ఇన్కంప్లీట్ యాక్షన్ ఒక కంప్లీట్ యాక్షన్ ఉంది ఈ సెంటెన్స్లో. సో బేసికలీ పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే గతంలో మొదలుపెట్టి కంప్లీట్ అవ్వనిది, అంటే ఇంకా ఆ మనం చెప్పే ఆ టైంకి జరుగుతూ ఉన్నటువంటిది పాస్ట్లో అనేటువంటిది పాస్ట్ కంటిన్యూస్కి మీనింగ్ అన్నమాట. ఓకే, మీరు ఈ సెంటెన్స్ కనుక ఇంకొకసారి చదివినట్లయితే ఒక కంప్లీట్ యాక్షన్ ఉంది, దానికన్నా ముందు మనం ఏంది ఇది యాక్చువల్లీ. సో ఇక్కడ పాస్ట్లో మొదలుపెట్టి ఇన్కంప్లీట్ అవ్వనే ఒక యాక్షన్ అనేటువంటిది మనకు ఉందన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. వీ వర్ రైటింగ్ అవర్ నోట్స్ వెన్ ద టెలిఫోన్ ర్యాంగ్. ఓకే, అంటే ఇక్కడ ఈ వెన్ ద టెలిఫోన్ ర్యాంగ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ అన్నమాట. అంటే టెలిఫోన్ రింగ్ అయ్యేటప్పటికి మేము ఏం చేస్తున్నాము, వీ వర్ రైటింగ్ అవర్ నోట్స్, మేము నోట్స్ రాస్తూ ఉండగా ఫోన్ అనేటువంటిది వచ్చింది అని. ఓకే, సో హియర్ దిస్ యాక్షన్ ఈజ్ ఇన్కంప్లీట్, ఈ యాక్షన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన్నమాట మనకు. సో ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క అంటే వివరణ. ఓకే, ఫస్ట్ దీని ఫామ్ రాద్దాం మనము. దీని ఫామ్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్. ఇక్కడ V3 ఫామ్ ఉంటుంది, అంటే మనకి హ్యాడ్ అనేటువంటిది వస్తుంది సబ్జెక్ట్ తర్వాత, దాని తర్వాత వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది అన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము. ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను రెండు సెంటెన్సెస్ రాయడం జరిగింది, అంటే మీకు డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెండు సెంటెన్సెస్ రాశాను. ఫస్ట్ సెంటెన్స్ కనుక మీరు గమనించినట్లయితే ఎగ్జాంపుల్, వెన్ వీ గాట్ టు ద టెంపుల్ ద కళ్యాణం స్టార్టెడ్, అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక రెండు పాస్ట్ టెన్స్లోనే ఉన్నాయి సెంటెన్సెస్. ఇది మనకి సింపుల్ పాస్ట్లో ఉంది కదా. ఓకే, ఎందుకు అంటే సెకండ్ సెంటెన్స్ చూడండి ఒకసారి, వెన్ వీ గాట్ టు ద టెంపుల్ ద కళ్యాణం హ్యాడ్ స్టార్టెడ్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మీనింగ్ చెప్తాను నేను, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ సెంటెన్స్ కనుక మీరు గమనించినట్లయితే వెన్ వీ గాట్ టు ద టెంపుల్ ద కళ్యాణం స్టార్టెడ్, అంటే మేము టెంపుల్కి వెళ్ళాక కళ్యాణం మొదలైంది అని అర్థం. ఓకే, అంటే మేము వెళ్ళాక ఆ యాక్షన్ స్టార్ట్ అయింది. రెండు యాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి మనం మేము వెళ్ళడము, రెండవది కళ్యాణం స్టార్ట్ అవ్వడం. సో ఫస్ట్ మేము వెళ్ళాము, దాని తర్వాత కళ్యాణం స్టార్ట్ అయిందని ఇక్కడ మీనింగ్. సెకండ్ సెంటెన్స్ చూసినట్లయితే వెన్ వీ గాట్ టు ద టెంపుల్ ద కళ్యాణం హ్యాడ్ స్టార్టెడ్, అంటే మేము గుడికి వెళ్ళాము కళ్యాణం స్టార్ట్ అయింది, కాకపోతే ఇక్కడ ముందు కళ్యాణం స్టార్ట్ అయింది దాని తర్వాత మేము వెళ్ళాము అన్న మీనింగ్. అంటే మీనింగ్ ఎంత తేడా ఉంది చూడండి. బేసికలీ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ దేనికి యూజ్ చేస్తారు అంటే, ఇప్పుడు పాస్ట్లో రెండు యాక్షన్స్ జరిగినప్పుడు ఏది ముందుగా జరిగింది అనేది డినోట్ చేయడానికి మెయిన్గా దీన్ని యూజ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ బేసికలీ మనకి ఇప్పుడు రెండు లేదా అంతకన్నా ఎక్కువ పాస్ట్ యాక్షన్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ రెండింటికి అంత తేడా ఉందన్నమాట. ఇక్కడ మేము వెళ్ళేసరికే ఆల్రెడీ కళ్యాణం స్టార్ట్ అయింది, ఫస్ట్ ద కళ్యాణం హ్యాడ్ స్టార్టెడ్ దెన్ వీ వెంట్. ఓకే, బట్ ఇన్ ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్టర్ వి వెంట్ ద కళ్యాణం హ్యాస్ స్టార్టెడ్, అంటే కళ్యాణం మేము వెళ్ళిన తర్వాత అది ఇమీడియట్గా స్టార్ట్ అయింది అనేటువంటి మీనింగ్ అన్నమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము దీనికి, చిన్న ఎగ్జాంపుల్. సో ఈ యాక్షన్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ జ్యోతి రష్ టు ద బస్ స్టాప్ బట్ ద బస్ హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ, అంటే ఫస్ట్ బస్ వెళ్ళిపోయింది, ఇక్కడ బస్ హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ ద బస్ హ్యాడ్ లెఫ్ట్ దెన్ జ్యోతి రష్ టు ద బస్ స్టాప్, అంటే ఫస్ట్ బస్ వెళ్ళిపోయింది, ఆ తర్వాత జ్యోతి అనే ఆవిడ బస్ స్టాప్కి రావడం అనేటువంటిది జరిగింది. సో బేసికలీ పాస్ట్ పర్ఫెక్ట్కి ఒక మెయిన్ యూసేజ్ అనేటువంటిది ఇదన్నమాట. అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ పాస్ట్ యాక్షన్స్ని చెప్పేటప్పుడు ఏది ముందుగా జరిగింది అనేది మనకి క్లియర్ ఇండికేషన్ కోసము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము యూస్ చేస్తాం. నెక్స్ట్ ఉన్నటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మీరు కనుక గమనించినట్లయితే, అంటే ఇందులో ఏముంటుంది అంటే మనకి ఎక్స్ట్రాగా, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పాస్ట్ యాక్షన్ ఒకటి ఉంటుంది, అంటే కంప్లీట్ అయిన యాక్షన్ ఒకటి ఉంటుంది, తర్వాత మనకి ఒకటి ఆన్గోయింగ్ యాక్షన్, అంటే
కంటిన్యూస్గా ఉన్నటువంటి ఒక యాక్షన్ గురించి చెప్పడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్, ఫస్ట్ దీని ఫామ్ చూద్దాం మనము. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్కి ఐఎన్జి ఫామ్ ఉంటుందన్నమాట. అంటే ఇది బేసికలీ పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క ఫామ్ అన్నమాట, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫామ్. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, వీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 అవర్స్ వెన్ ద డాక్టర్ కేమ్. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒకటి కంప్లీట్ అయిపోయినటువంటి పాస్ట్ యాక్షన్ ఉంది, ఒకటి ఆన్గోయింగ్ యాక్షన్ అనేటువంటిది మీకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ హ్యాడ్ బీన్ అనేటువంటిది మనకి ఆన్గోయింగ్ యాక్షన్, స్టిల్ అంటే ఆ పాస్ట్లో అది కంటిన్యూ అవుతుంది. వీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 అవర్స్ అంటే ఇక్కడ టైం కూడా ఇండికేట్ చేయడం జరిగింది. అంటే మేము 2 గంటల క్రితం నుంచి వెయిట్ చేస్తున్నాం, అంటే డాక్టర్ రాకముందు 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము, అప్పుడు డాక్టర్ వచ్చారు. అంటే పాస్ట్లోనే ఒక కంటిన్యూస్ యాక్షన్, పాస్ట్లోనే ఒక కంప్లీటెడ్ యాక్షన్ గురించి మాట్లాడుతుంది అన్నమాట. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉన్నటువంటి సింపుల్ లాజిక్ అండి, ఏం లేదు. అంటే పాస్ట్లో ఒక ఆన్గోయింగ్ యాక్షన్, సో సింపుల్గా దీనికి హ్యాడ్కి బీన్ ఉంటుంది, హ్యాడ్ బీన్ అండ్ కంటిన్యూస్ ఫామ్ వెయిటింగ్ ఫర్, అంటే ఐఎన్జి ఫామ్ అనేటువంటిది యాడ్ అవుతుంది అన్నమాట. సో బేసికలీ ఇది పాస్ట్ టెన్స్ గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్. అంటే పాస్ట్లో మనకి ఆన్గోయింగ్ యాక్షన్స్, అంటే పాస్ట్లో జరిగినటువంటి వాటి గురించి చెప్పడానికి, తర్వాత పాస్ట్లో ఆన్గోయింగ్ యాక్షన్ చెప్పడానికి మనము ఇలా పాస్ట్ టెన్స్ని యూస్ చేస్తాం అన్నమాట.